Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇక నేరుగా జనంతో జగన్ మరో వ్యూహం. ఆంధ్రప్రదేశ్ లో విపక్షాలకు ధీటుగా అధికార వైసీపీ దూకుడు పెంచుతోంది. ముఖ్యమంత్రి జగన్ ముందు నుంచి చెబుతున్న 175 సీట్ల లక్ష్యాన్ని సాధించేందుకు ఎప్పటికప్పుడు వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు. మరోవైపు ఎమ్మెల్యేలను ఎంపీలను ప్రజలతో మమేకమయ్యేలా గడప గడపకు కార్యక్రమాన్ని రూపొందించి అమలు చేస్తున్నారు. అయితే ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులకు చాలా చోట్ల ప్రతికూలత ఎదురవుతోంది. ప్రజల నుంచి సానుకూలత పొందేలా, ఎమ్మెల్యేలపై వ్యతిరేకతను తగ్గించేలా, ఇక నేరుగా ముఖ్యమంత్రి ప్రజలకు చేరువయ్యేలా ఓ వినూత్న కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారని సమాచారం. తాము అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలే తిరిగి తమను గద్దెనెక్కిస్తాయని ముఖ్యమంత్రి జగన్ బలంగా నమ్ముతున్నారు. ఈ కార్యక్రమాల వల్ల పార్టీ ఎంత మేరకు ప్రజలకు చేరువయ్యింది, వాటి ప్రభావం ఏ మేరకు ఉంటుందనే విషయంపై వైసీపీ ఆరా తీస్తోంది. జగన్ అనుకున్న లక్ష్యం సాధించాలంటే ప్రస్తుతం అమలు చేస్తున్న కార్యక్రమాలు సరిపోవని వైసీపీ అంచనా వేస్తుందంటున్నారు. అందుకే ముఖ్యమంత్రి ఎక్కువగా జనాల్లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. ఈ కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని ప్రభుత్వ కార్యక్రమాలను వివరించేలా కులాల వారీగా సభలను నిర్వహించాలని ఆలోచిస్తున్నారు. ఆయా కులాల కార్పొరేషన్ల నుంచి సమాచారం తీసుకుని ఆయా వర్గాల ప్రజలకు అందిన సంక్షేమ పథకాల ఫలాలను వివరాలను కరపత్రాలలో ముద్రించి వాటిని సంబంధించిన వర్గాల సమావేశాల్లో సభల్లో పంపిణీ చేయాలని యోచిస్తున్నారని సమాచారం. ఇప్పటికే ఆ దిశగా అధికారులు నాయకులకు సూచనలు అందాయని తెలుస్తోంది. ఇప్పటికీ బీసీ గజ్జలతో ఆ వర్గం ఓట్లను సమీకరించే ప్రయత్నం చేశారు. పూర్తి సమాచారంతో మరిన్ని సభలు నిర్వహించాలని ప్లాన్. ఇదే తరహాలో ఆయా వర్గాలను ఆకర్షించేలా కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. ఇందుకు సంబంధించి 10-15 రోజుల్లో కార్యక్రమాన్ని ప్రకటిస్తారని తెలుస్తోంది. వచ్చే నెలలోపే అమలు చేసేలా షెడ్యూల్ ఖరారు చేస్తారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.